బ్రేక్ల ఇంటి పైన ట్యాంక్ పెట్టొచ్చా పెట్టకూడదా దీనిపైన ఫుల్ డీటెయిల్స్గా ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో చాలామంది డౌట్లు అడిగినారు దానికోసము ఎట్లా పెట్టాలి ఇవి వచ్చేసి రాయి ఫ్రెండ్స్ ఇది థిక్నెస్ వచ్చేసి టూ ఇంచెస్ దాకుంది ఇవి వచ్చేసి నాలుగు రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు రాళ్ళు ఒక రాయి సైజ్ వచ్చేసి టూ ఫీట్కి టూ ఫిట్ అంటే ఇట్లా కొలిచిన టూ ఫిట్ ఉంటుంది అట్లా కొలిచిన టూ ఫిట్ ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం నాలుగు అడుగులకి నాలుగు అడుగులు ఇట్లా కూడా నాలుగు అడుగులు ఉంది అట్లా కూడా నాలుగు అడుగులు ఈ పక్క రెండు ఇంచులు సిమెంట్ ఉంది కాబట్టి ఈ పక్క యాభై ఇంచులు ఉంది ఈ పక్క నలభై ఎనిమిది పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్గా చెప్పడం జరిగింది చాలామంది వచ్చేసి ఏవి పెట్టాల కింద అనేసి ఇట్లాంటి రాడ్స్ వస్తాయి ఇవి చూడండి రాడ్స్ ఇవి వచ్చేసి కింద మనం తొమ్మిది రాట్స్ అని పెట్టడం జరిగింది ఒకటి రెండు కాదు తొమ్మిది రాడ్స్ ఎందుకంటే దీనిపైన వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ పెట్టడం జరుగుతుంది చాలామంది అడిగినారు ఇంతకుముందు వీడియోలు కింద చూపించలే మీరు సరిగా అని అందుకోసం ఈ వీడియో క్లియర్గా చేస్తున్నా ఇవి వచ్చేసి తొమ్మిది రాట్స్ ఉన్నాయి కింద దీనిపైన నాలుగు బండలు ఉన్నాయి టూ ఇంచెస్ మందం బండలు ఇవి వచ్చేసి నాలుగు బండలు రెండు రెండు ఫీట్ల బండలు ఇవి రేకుల మీద కొంచెం కట్టి దీని మీద పెట్టడం జరిగింది ఇది చూడండి రేకుల షీట్ బ్లూ షీట్ ఇది మామూలు రేకుల సిమెంట్ రేకులైనా సేమ్ ఇదే విధంగా కట్టాలి ఈ ప్లేస్లో మనము వెయ్యి లీటర్లది ట్యాంక్ ఫిట్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత స్టాండర్డ్గా ఉన్నాయా ఇదే సైజ్ అన్నీ ఈడ దిమ్మ మాదిరి కట్టి ఈ దిమ్మలో కూర్చోపెట్టడం జరిగింది కంప్లీట్గా చూడండి ఈ విధంగా దీంట్లో పైన ఇవి వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్కి ఉన్నాయి అంటే రె నాలుగు అడుగులకి నాలుగు అడుగులు స్క్వేర్ ఉంది ఇప్పుడు ఈ ప్లేస్లో మనం వెయ్యి లీటర్ది ప్లాస్టో ట్యాంకి ఫిట్ చేస్తాం ఇదే వెయ్యి ప్లాస్టివ్ ట్యాంకి వెయ్యి లీటర్లది ఇది ప్లాస్టో వెయ్యి లీటర్ల ట్యాంకీ త్రీ ట్యాంకీ ఫ్రెండ్స్ చాలామంది వచ్చేసి దీని ప్రైస్ కూడా చెప్పండి దీన్ని ఫిట్ చేయడానికి ఎంత తీసుకున్నారు అది కూడా చెప్పండి అని అడుగుతున్నారు అది కూడా చెప్తా లాస్ట్ వరకు వీడియో చూడండి ఇక్కడ ఇన్లైట్ అనే పేరు ఉంది కదా ఈ ప్లేస్లో ఓవర్ఫ్లో వేస్తాం మేము పైపక్క సెక్షన్ వేస్తాం ఇక్కడ అవుట్లైట్ ఉన్న చోట్ల అవుట్లైట్ వేస్తాం అంటే డెలివరీ పాయింట్ ముందుగా మనం ఏది వేస్తాం అనుకుంటున్నామో అది తీసుకొని ట్యాంక్ నిప్పల్వి దీనికి మార్క్ అనేది వేసుకోవాలి ఈ పక్క వచ్చేసి అవుట్లెట్ వన్ ఇంచు ప్లాస్టర్ ట్యాంక్ నిప్పలతో మార్క్ వేసుకోవడం జరిగింది అవుట్లైట్ పైపక్క ఓవర్ఫ్లోకి ముక్కలించు సెక్షన్ కూడా ముక్కాలించే ఓవర్ఫ్లో ఒకటే వన్ ఇంచు ఇప్పుడు మనం దీన్ని డ్రిల్ వేస్తాం డ్రిల్ వేసేటప్పుడు మనం బుష్ చెక్ చేసుకోవాలి మనకు ముక్కాలించే ట్యాంక్ నిప్పలు ఫిట్గా పోతుందా లేదా ఎప్పుడు కూడా ఫిట్గా పోవాలి లూజ్గా ఫ్రీగా పోకూడదు ఆ తర్వాత వన్ ఇంచ్ది కూడా చెక్ చేసుకోవాలి మనకు ఏ సైజ్ పడుతుందో అదే సైజ్ ట్యాంక్ నిప్పలు అనేది వేయాలా లేదంటే ఫ్రీ అయిపోతుంది ఇది చూడండి ఇది వన్ ఇంచు దీనికి పట్టే మనకు డ్రిల్లింగ్తోనే చాలా చాలామంది స్క్రూ డ్రైవర్తో కొట్టి వేస్తారా అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా డ్రిల్లింగ్తో కానీ కటింగ్ మిషన్తో కానీ చేయాలా కరెంట్ లేని అప్పుడు మీరు కావాలంటే పైప్ కాల్చి రేర్ కరెంట్ లేని ఇప్పుడు అంటే కరెంట్ ప్రతి చోట ఉంటుంది ఆ విధంగా చేయొచ్చు కానీ లేనిప్పుడు పైప్ కాల్చి చేయండి కానీ స్క్రూ డ్రైవర్తో ఎప్పుడు కూడా కొట్టకండి ఈ పైప్ అక్క చాలా హెవీగా ఉంది అందుకు వచ్చేసి లేట్ అవుతుంది లేదంటే చాలా ఈజీగా పడిపోతుంది ఇవి ఇది వేస్తున్నది సెక్షన్ పైప్ కోసం అంటే మోటార్ కాడి నుంచి ట్యాంక్లో వచ్చి పడేదానికి సెక్షన్ హోల్ అయితే అయిపోయింది పైపక్క ఈ పక్క ఓవర్ఫ్లో హోల్ వేస్తున్నాను ఇది అయితే చాలా పత్లాగా ఉంటుంది సెక్షన్ది అలా మోల్డింగ్ ఉంది కాబట్టి లావు ఉంది చాలా చిన్నగా హోల్స్ అనేవి వేయాల ఎందుకంటే ఏదైనా పక్కకు పోయిందంటే డ్రిల్లింగ్ చీలిపోతుంది అందుకు వచ్చేసి చాలా చిన్నంగా వేయండి పైపక్క ఒకవేళ హోల్ పెద్దదైనా పర్వాలే కానీ కింద మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే కింద అది చాలా ఇంపార్టెంట్ ఏదైనా కొంచెం మిస్టేక్ చేసినారంటే మీరు లీకేజ్ అవుతాయి ఇంకోటి చాలామంది అడుగుతున్నారు ప్రైస్ ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్ ట్యాంకీలు రేట్లు తగ్గినాయి ముందు కొంచెం ఎక్కువ ఉన్నింది రేటు ఇప్పుడు మనం తెచ్చిన ట్యాంక్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ ఇంటి ఓనర్ వాళ్ళు తేవడం జరిగిందంట ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఐదు వేల మూడు వందలకి దీని థిక్నెస్ చూపిస్తాను చూడండి పైపక్కది ఎంత వస్తుందో ఇది త్రీ లేర్ అంటే వైటు మధ్యలో బ్లాక్ చాలా హెవీ ఉంది ఇది పైపక్క కాబట్టి పైపక్క ఎందుకు ఉంటుంది అంటే పైకి ఎక్కడానికి మంచి ఇది వచ్చేసి కింది భత్త పత్లాగానే ఉంది చాలామంది అడుగుతున్నారు మీరు ట్యాంక్ కడుక్కునే దానికి ఒక వాల్ బయరే ఏమి అని ఆ వాళ్ళు వచ్చేసి పోయరు మామూలుగా ట్యాప్ల నుంచి వాటర్ వదిలేస్తారు కాబట్టి పైన ఏడ వదులుతారు వాళ్ళు అందుకు వచ్చేసి బయ్యము ఇది చూడండి ఈ విధంగా దారం కన మీరు వేసుకుంటే ఒకవేళ హోల్ ఫ్రీ అయిపోయినా లీకేజ్ అనేది కాదు ఇది చాలామంది అడుగుతున్నది ఏదంటే మీరు వాల్ ఎక్స్ట్రా వాళ్ళు ఎందుకు లే అంటే ఇంకో హోల్ వేసి ఇంకో ట్యాంక్ నిప్పలు తగిలించి వాల్ వేయండి వాల్ వదిలేస్తే ట్యాంక్కి క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది కదా అని చెప్తున్నారు అది మిద్ది పైన అంతా నీళ్లు నీళ్లు చేసేస్తుంది ఇంకో విషయం ఏమంటే అట్లా వాల్ వేస్తే మనకు ఈ కింద ట్యాప్లో నుంచే అంతే వాటర్ పోతాయి ఆ వాల్లో నుంచి కూడా అంతే వాటర్ పోతాయి దానికోసం వాళ్ళు ఒక హోల్ వేస్ట్ ఇప్పుడు ఏ అయినా దిగి కడుగుతేనే చాలా స్టాండర్డ్గా ఉంటాయి దిగి కడగకపోతే ఎంత చేసినా అంతే దిగి కడుగుతేనే డస్ట్ అనేది పోయేది దాంతో ఆ వాల్ అవసరం లేదు అని మేము అనుకొని భయడం లేదు ఆ అయితే ఇప్పుడు దీనికి ట్యాంక్ నిప్పలకి ఇది ఓవర్ఫ్లో ట్యాంక్ నిప్పలకి ట్యాంక్ నిప్పల్ లోపల పెట్టి దారం షిల్లాకి వేసి ఎఫ్టీఏ ఎక్కించు అన్నాం ఇది యూపీవీసీ ట్యాంక్ నిప్పలు లోపల నుంచి ఒకరు టైట్ చేస్తే బయట నుంచి ఒకరు పట్టుకోవాలా లేదంటే బయట నుంచి టైట్ చేస్తే లోపల పట్టుకోవాలి దారం షెల్లాక్ కంపల్సరీగా వేస్తే మీరు లీకేజ్ కాదు కొంతమంది దారం వేసినాక దాన్ని సొల్యూషన్ పూస్తారు సొల్యూషన్ పోయకూడదు సిపిసి సొల్యూషన్ పూస్తారు అట్లా లేకుండా షెల్లాక్ పూస్తే చాలా బాగుంటుంది షెల్లాక్ ఎందుకంటే పైప్ దారంకి షెల్లాక్ బాగా పట్టుకుంటుంది ఎండిపోతుంది కాబట్టి పై పక్క కూడా మనం ట్యాంక్ నింపల్ అనేది పెట్టడం జరుగుతుంది చాలామంది ట్యాంక్ నిప్పలు పెట్టరు అట్లే ముక్కల నుంచి పైపు అనేది వదిలేస్తారు అట్లా లేకుండా మనం పైప్ పెడతాము అంటే ట్యాంక్ నిప్పలు పెడతాం పైపక్క కూడా చాలామంది లేదంటే పైపక్క హోల్ వేసి పైపక్క ముక్కల నుంచి పైపు డైరెక్ట్ దూర చేస్తారు కానీ మేము అట్లా సేమ్ ట్యాంక్ నింపలు ఎక్కి ఎక్కిస్తాము కంపల్సరీగా చూడండి పక్క కూడా కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు కిందదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కిందది ఏది కొంచెం తప్పు చేసినా లీకేజ్ అయితే అది చాలా కష్టం ఎందుకంటే ఆ లీకేజ్ అయితే మళ్ళీ ట్యాంకి లీకేజ్ అంటారు రిపేర్ ఇది ఏందేందో చెప్తారు ఇంటి వాళ్ళు దాంతో వచ్చేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దానికోసం ఈడ చాలా జాగ్రత్తగా చాలా టైట్ వచ్చేటట్టు హోల్ వేసుకోవాలి మనం ట్యాంక్ వచ్చేసి చూపిస్తాను చూడండి తిప్పుతూ ఉంటే తిరుగుతూ పోతూ ఉండాలి ఫ్రీగా పోయి రాకూడదు ఫ్రీగా పోయి వచ్చిందంటే అది లీకేజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ విధంగా దారం వేసినాక షెల్లాక్ పోయాలి షెల్లాక్ చాలా ఇంపార్టెంట్ చాలామంది దీంట్ అన్ని ఇంపార్ట్సెంట్స్ ఇయర్ ఓన్లీ ట్యాంక్ నిప్పలు పెట్టేస్తారు కంపల్సరీగా దారం వేసి షెల్లాక్ వేసి లోపల నుంచి కూడా ఒకరు లోపల పక్క షెల్లాక్ తగిలించి ఇవి వాడుతున్న ఫిట్టింగ్స్ అన్నీ ప్లాస్టో ఈ ట్యాంక్ కూడా ప్లాస్టోనే చూడండి ఈ విధంగా టైట్ చేసుకుంటూ పోవాలా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే నేను నీళ్లు పట్టి కూడా చూపిస్తాను చూడండి ఇటువంటి లీకేజ్ అనేవి రావు లోపల పక్క కూడా చూపిస్తాను చూడండి లోపల పక్క కూడా కంపల్సరీగా షెల్లా తగిలించుకొని టైట్ చేస్తారు చూడండి నేను లోపల నుంచి ఏ సారీ బయట నుంచి టైట్ చేస్తున్నాను లోపల ఇంకో మంచి దాని వాచర్ తగిలించి దానికి కూడా షెల్లాక్ తగిలించి దాన్ని నెట్టు టైట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కా కంపల్సరీగా ఈ విధంగా లోపల మంచి దిగి టైట్ చేయాలి ఇది వచ్చేసి ట్యాంక్ నిప్పలు కూడా ప్లాస్టో కంపెనీ ట్యాంక్ నిప్పలే కంప్లీట్గా అయిపోయింది టైట్ చేసేవి చూడండి ప్లాస్టో ట్యాంక్ నిప్పలు ఇది ఇప్పుడు తీసుకొని పోయి పైన పెట్టేయడం జరుగుతుంది పైన చూపిస్తాను చూడండి చూడండి మనం వచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు బండా వేయడంతో ట్యాంక్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా ఈ పక్క ఆ పక్క మూడు మూడు ఇంచులమైన గ్యాప్ ఉంది ఇప్పుడు ఈడ కనిపిస్తున్న పైపు సెక్షన్ పైపు ఇందులో బేస్ వేయడం జరిగింది ఊరికే రెండు విల్వలతో డైరెక్ట్ సెక్షన్ పైప్ పైన నుంచి పైకే బేస్ వేయడం జరిగింది ఈ పక్క ఓవర్ఫ్లో ఇది ఈ కింద వచ్చేసి డెలివరీ ఈ పక్క కనిపిస్తుంది కదా ఇది డెలివరీ ఇప్పుడు ఈ ప్లేస్లో మనం టీ వేయడం జరుగుతుంది టీ ఎందుకు అంటే పైకి హెయిర్ అంటే ఎప్పుడు కూడా దిగే చోట హెయిర్ ఉంటే వాటర్ అనేది చాలా కింద ఫోర్స్గా రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్లేస్లో ట్యాంక్ మనం దిమ్మ వేసేటప్పుడు ఎప్పుడు కూడా కార్నర్ ప్లేస్లో వేయాలి అట్లా వేయడంతో బాగుంటుంది ఎల్ షేప్ యాంగిలర్లు పెట్టడానికి బాగుంటుంది మీరు కార్నర్ లేకుండా ఒక సైడ్ వేయాలంటే కుదరదు కార్నర్లో వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం టీ తగిలించేసినాక ఈ ప్లేస్లో జొనోటో కంపెనీ బాల్ వాల్ ఫిట్ చేస్తున్నాము మీరు కావాలంటే వేరే కంపెనీ అయినా ఫిట్ చేయచ్చు కానీ యూపీవీసీయే ఫిట్ చేయకండి ఎందుకంటే పైపక్క మీరు యూపీవీసీ ఫిట్ చేస్తే కొన్ని రోజులకు దానిపైన ఉండదు కదా హ్యాండిల్ ఆ హ్యాండిల్ అనేది విరిగిపోతుంది దాంతో వచ్చేసి మీరు ఆపరేటింగ్ చేస్తే విరిగిపోతుంది కొన్ని రోజులే పనికి వచ్చేది ఇంకో విషయం ఇది వాల్ వేస్తున్నాను కదా పైదాన కింది పక్క కూడా నేను వాల్స్ వేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఇంటి వాళ్ళు పైదాకా వచ్చి హా హాఫ్ చేయలేరు కాబట్టి కింద కూడా వాల్ వేస్తున్నాను నేను చూడండి ఇంకో డౌట్ చాలామందికి వచ్చేసి మీరు యూపీవీసీ ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు కూడా సిపివీసీ సొల్యూషన్ తగిలిస్తున్నారే అడుగుతున్నారు యూపీవీసీ ఫిట్టింగ్స్కి సిపివిసి సొల్యూషన్ తగిలించవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఏం లే చాలామంది ఒక డౌట్ అడిగి ఉన్నారు యూపీవీసీ ఫిట్టింగ్స్కి కూడా మీరు సిపివీసీ సొల్యూషన్ తగిలిస్తున్నారే అని యూపీవీసీ ఫిట్టింగ్కి సిపివీసీ సొల్యూషన్ తగిలించవచ్చు ఎటువంటి ఇబ్బంది లే పీవీసీ దాంట్లోకి యూ సిపిసి సొల్యూషన్ తగిలించకూడదు అది ఒకటి రెండు తగిలించినా ఏం ప్రాబ్లం లేదు కానీ యూపీవీసీ దాంట్లోకి సిపివీసీ సొల్యూషన్ తగిలించవచ్చు ఎటువంటి ఇబ్బంది లే కంపెనీ వాళ్ళు ఏమంటారు సిపివిసి సొల్యూషన్ తగిలించకండి అంటారు వాళ్ళ సేల్స్ కోసం మనం పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇదే సొల్యూషన్ అనేది వాడుతున్నాం ఎటువంటి ఇబ్బందులు లేవు ఇంకా మనం యూపీవీసీ సొల్యూషన్ కొంచెం పత్లాగా ఉంటుంది దీనికన్నా సీపీవీసీ సొల్యూషన్ చాలా బాగుంటుంది ఇది బాగా కూడా పట్టుకుంటుంది దాంతో ఎటువంటి ప్రాబ్లం ఏం లే సేమ్ కంపెనీ వాడైతే చాలా మంచిది ఇప్పుడు మీరు ఆశీర్వాద్ చేస్తుంటే ఆశీర్వాద్ ఆస్టాల్ చేస్తుంటే ఆస్టాల్ ప్లాస్టర్ చేస్తుంటే ప్లాస్టర్ ఏ కంపెనీ పైప్కి ఆ కంపెనీ సొల్యూషన్ వాడండి పీవీసీ దాంట్లో పీవీసీ వాడండి ఖచ్చితంగా యూపీవీసీ సిపివీసీ సీపీవీసీ సొల్యూషన్ ఏం ప్రాబ్లం లే మనకైతే చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సిపివీసీ సొల్యూషన్ వాడొచ్చు యూపీవీసీ ఫిట్టింగ్స్కి ఇప్పుడు మనం టీకి తగిలించడం జరుగుతుంది ఇది సిపివీసీ సొల్యూషన్ ప్లాస్టో సొల్యూషన్ ఫ్రెండ్స్ ఇది ఈ ప్లేస్లో అంతా ఫిట్ చేసేస్తున్నాం టీ ఎందుకు వేస్తున్నాం అంటే ఈ పక్క కూడా ఒక ట్యాప్ పెట్టండి మాకు అన్నారు వాళ్ళు అందుకోసం అంటే ఇది వచ్చేసి కింద ఇల్లు ఉంది దీని పైన స్లా రేకుల షీటు ఇల్లు ఉంది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక ట్యాప్ పెట్టండి అనే ఉద్దేశంతో ఈ పక్కకు ఒక తీసుకొని పోవడం జరుగుతుంది ఇది వచ్చేసి డైరెక్ట్ పైప్ కిందికే ఉంది ఓన్లీ ఇప్పుడు ఒక ట్యాప్ కోసం ఈ పక్కకు తీసుకొని పోవడం జరుగుతుంది ఒక ట్యాప్ కోసం మళ్ళీ హెయిర్ వేయాల్సి వచ్చింది లేదంటే హెయిర్ మనకు ఒకే హెయిర్లో అయిపోయేది ఒక ట్యాప్ ఈ పక్క కూడా ఒక ట్యాప్ తీసుకొని రండి అనే ఉద్దేశంతో ఈ పక్క ఒక హెయిర్ వేయడం జరుగుతుంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఆ ప్లేస్లో హెయిర్ అంటే మామూలుగా ఆ ప్లేస్లో బాత్రూము అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది బాత్రూము ప్లస్ ఒక కిచెన్ అనేది ఉంది దాంట్లో కోసం ఆడ నుంచి పైప్ దిగుతుంది ఈ ఈ పక్క ఉన్న ఎల్వో వచ్చేసి ఇంకో ట్యాప్ ఓన్లీ ఒక ట్యాప్ పైంట్ కోసం ఈ పైంట్ వదలడం జరిగింది పైపక్క హెయిర్ కోసం పెట్టేసినాను చూపిస్తున్నాను చూడండి పైపక్క పెట్టేయడం జరిగింది హెయిర్ కోసం ఇది హెయిర్ కూడా ట్యాంకీ కన్నా మినిమం వన్ ఫీట్ హైట్లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడే ఓవర్ అప్పుడే చాలా బాగుంటుంది గాలి కూడా పోతుంది ఇది చూపిస్తాను చూడండి కింది దాకా పైప్ లైనింగ్ ఉంది ఇది సెక్షన్ ఇది ఓవర్ఫ్లో చూడండి ఈడ కూడా కింద ఒక వాల్ అనేది ఉంది ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ట్యాప్స్ రిపేర్ వచ్చినా ఆడే హాఫ్ చేసుకునేటట్టుగా పైకి వచ్చి వాళ్ళు హాఫ్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఈ ఒక ఓవర్ఫ్లో ఇది ట్యాంక్ నింపల్ ఎఫ్టీఏ వాళ్ళు టీ ఇట్లా దిగిపోయింది కిందికి హెయిర్ వచ్చేసింది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఎల్వో ఆ ప్లేస్లో హెయిర్ వచ్చేసి ఆ పైప్ కింది దాకా పోయింది ఈ ప్లేస్లో హెయిర్ వచ్చింది ఈ వచ్చేసి పైప్ కదలకుండా ఈ ప్లేస్లో క్లాంప్ అనేది వేయడం జరిగింది ఓన్లీ ఒక ట్యాప్ వస్తుంది ఒక ట్యాప్ కోసం ఈ లైనింగ్ కింది దాకా పోయింది చూపిస్తాను చూడండి మళ్ళీ ఇది ట్యాంక్ నిప్పలు ఎల్లు ఎల్వ కింద రేకుల మీద నుంచి ఎట్లా ఆడే అంటే ఆడ ఒక ట్యాప్ ఓవర్ఫ్లో పైపు ఆడ వదిలేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఒక ట్యాప్ కోసం డెలివరీ ఇది ఇట్లా వస్తుంది ఈ ప్లేస్లో అన్నీ దిమ్మలు కట్టడం జరుగుతుంది అంటే ఎవరైనా తొక్కినా ఏం కాకుండా అంటే ఎవరు ఎక్కరు పైకి అయినా కూడా సేఫ్టీ కోసం కట్టడం జరుగుతుంది ఇది చూడండి సెక్ష ఈ ఓవర్ఫ్లో సారీ హెయిర్ పైప్కి క్లాంప్ కొట్టడం జరిగింది అంటే గాలికి ఊగి ఊగి విరిగిపోకుండా టీ ఈ క్లాంప్ కూడా కొట్టడం జరిగింది కింది దాకా కంప్లీట్ పైప్ లైనింగ్ వచ్చేసింది పైన నుంచి కింది దాకా కింద వాలు పెట్టడం జరిగింది ఇంకో పక్క కూడా మనం దింపినాం కదా పైపు ఆ ప్లేస్లో కూడా వాల్ పెట్టడం జరిగింది ఇప్పుడు మోటార్ మేము నీళ్లు పడుతున్నాయి లేదో చూద్దాం ఈ ప్లేస్లో హెయిర్ కొట్టుకోకుండా మనం వచ్చేసి వైర్ అనేది కట్టుతున్నాము వాటర్ వచ్చేసి చాలా బాగా పడుతున్నాయి సెక్షన్ వచ్చేసి ఉంది ఓవర్ఫ్లో కూడా ఉంది అంటే కొంచెం దూరమే ఉంది కాబట్టి ఓవర్ఫ్లో లేదంటే వన్ ఇంచి వేయాలి ఓవర్ఫ్లో ట్యాంక్లో ఈ ప్లేస్లో హెయిర్ కొట్టకుండా హెయిర్ అంటే గాలి వస్తే కొట్టుకొని కొట్టుకొని విరిగిపోతుంది అనే ఉద్దేశంతో సెక్షన్ పైప్కి హెయిర్ పైప్కి మనం వైర్ అనేది కడుతున్నాము ఈ పైప్ చూడండి ఈ ప్లేస్లో వచ్చేది ఈడ వాల్ అంటే ఈడ ఒక ట్యాప్ కావాలంట అందుకోసం వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పని టోటల్ చేసింది మేము వచ్చేసి ఎనిమిది వేలకి చేయడం జరిగింది ఎయిట్ థౌజండ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లంబింగ్ వర్క్ కడప ఛానల్కి